దాదాపుగా 11,000 మందికి ప్రమోషన్లు రాకుండా ఉండడం ఇది నాకు చాలా బాధ కలిగించింది. కాబట్టి నేను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్గా ఆ మీటింగ్లో పెట్టి దీన్ని పాస్ చేయించి దీన్ని అమల్లోకి తెచ్చి వీరందరికీ కూడా నేను ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అందువల్ల వీళ్ళ యొక్క పదవులలో ప్రమోషన్స్ రావడం వల్ల సంస్థను కూడా నేను సమూలంగా, ఎందుకంటే ఈ సంస్థ 10 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక కార్పస్ ఉన్నటువంటి సంస్థ. ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ కార్పస్లో కూడా 1 లక్ష కోట్ల రూపాయలు మళ్ళీ జమ అయ్యేటువంటి సంస్థ. అలాంటి సంస్థకు న్యాయం చేయాలంటే ఆ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే ఈ సంస్థ ఇంకా ఆరోగ్యకరంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఈ సంస్థను వీళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం, అలాగే ఎవరైతే గ్రూప్ సి అండ్ డీలో ఉన్నారో వాళ్ళకు సుమారుగా 6,000 5,000 మంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం, ఆఫీసర్లకు కూడా 325 పైన ఉన్నటువంటి ఆఫీసర్లకు ప్రమోషన్ రావడం ఇది చాలా సంతోషాన్ని కలిగించింది. అలాగే ఈ సంస్థలో దాదాపుగా ఏవైతే మాకు ఉన్నటువంటి ఒక సబ్స్క్రైబర్స్ ఉన్నారో వీళ్ళు 4,30,00,000 మంది ఈ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ సబ్స్క్రైబర్కి అందరికీ ఇది వేధింపుల సంస్థ అని కాకుండా ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఫ్యాక్టరీలకు కానీ ఇది ఒక సామాజిక సేవ అందించేటువంటి సంస్థగా వాళ్ళ యొక్క అన్ని కార్మికుల యొక్క పెన్షన్ అయితే ప్రతి నెల వాళ్లకు జీవన్ ప్రమాణ్ అనేటువంటి ఒక పత్రం ద్వారా వాళ్ళు ఉన్నటువంటి ఒక పోస్ట్ ఆఫీసులోనే వాళ్లకు పెన్షన్లు అందేటువంటి ఒక ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఏదైతే యూనివర్సల్ అకౌంట్ నంబర్స్ ఇవి దాదాపుగా 10 కోట్ల యొక్క ఉన్నటువంటి ఒక అకౌంట్లు తెరవబడ్డాయి. వీటిని యాక్టివేట్ చేసి ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారో మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఈ పోర్టబిలిటీ అనేటువంటి అవకాశం లభిస్తుంది. వాళ్ళ అకౌంట్ నెంబర్కే ప్రతి నెల వాళ్ళ యొక్క పెన్షన్లో చేయటువంటి ఒక లాభాలు కానీ లేక వాళ్ళ పిఎఫ్ యొక్క ఉన్నటువంటి ఒక అభివృద్ధి కానీ అంతా కూడా ఇందులో వాళ్లకు చేర్పించబడుతుంది, ఎస్ఎంఎస్ ద్వారా, ఆన్లైన్ ద్వారా. సో ఆ రకమైనటువంటి సేవలు మేము అందించడం జరుగుతున్నది. అలాగే మేము ఈ యొక్క శ్రమ సువిధ పోర్టల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా ఒక అకౌంటబిలిటీ, ఒక ట్రాన్స్పరెన్సీగా మరియు ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్లో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల కన్నా ఈ ఈపీఎఫ్ఓ సంస్థ చాలా గొప్ప మంచి ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ చేపట్టింది. కాబట్టి దీనికి ఎన్డీటీవీ కూడా దీనికి బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే మేము కార్మికుల యొక్క ఉన్నటువంటి ఈ సామాజికమైనటువంటి ఒక సురక్ష కోసం మేము చేస్తున్నటువంటి స్టాఫ్ యొక్క ఉన్నటువంటి వెల్ఫేర్ కోసం వాళ్ళ యొక్క ట్రైనింగ్ కోసం కూడా మేము చాలా ధ్యానం వహిస్తున్నాం. దాంతోపాటు